టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమాన్ని వీక్షించడానికి టెలివిజన్ సెట్ల ముందు కూర్చున్న మీ అందరికీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూకు రాయించచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు చేర నేర్చు అని శ్రీ పోతన గారు శ్రీమద్ భాగవతంలో పలికినట్టు మందార మకరంద మాధుర్య సమమైన నిర్మల మందాకిని వీచికల స్పర్శ లలిత రసాల పల్లవమైన కోయిల గాత్రం పూర్ణేందు చంద్రిక విరిసిన హాయి ఈ అనుభూతులన్నీ అనుభవింపచేయగల గళం. అది విన్న చెవికి వేరే స్వరం వినపడదు, నరం నరం పులకించక మానదు. అటువంటి రసాద్భుత గాత్రధర్మం కలిగిన గాన గంధర్వులు, శాస్త్రీయ సంగీత శాస్త్రజ్ఞులు పద్మ విభూషణ్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి ఈటీవీ సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమం భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. సంగీత భూపతి మధురగాన రవళి కృష్ణ, సంగీత సార్వభౌమ, సంగీత మహోపాధ్యాయ, భారత జ్యోతి, నాదమహర్షి, సంగీత యోగి రత్న, గాన పద్మం, గాన కళాభారతి, గాంధర్వ గాన సమ్రాట్, త్యాగబ్రహ్మం, సంగీత కళా శిఖామణి, భారత కళారత్న, గాన సార్వభౌమ, సంగీత కళా విశారద, సంగీత విద్యానిధి, సంగీత కళారత్న, సంగీత సాగర, కళా సరస్వతి, ఆంధ్రరత్న, నాదనిధి, సంగీత సమ్రాట్, హరిదాస ప్రశస్తి, గాయకరత్న, అభినవ త్యాగరాజ, గంధర్వ గాన విశారద, గాన సుధాకర, సంగీత కళానిధి, సంగీత కళా శిఖామణి, నాద సుధార్ణవ, సంగీత సుధాకర, గీతా కళాభారతి, గంధర్వ గాన కళానిధి, పుంభావ శారద, గాన సరస్వతి మణిభూషణ, సంగీత రత్నాకర, సంగీత విద్యా భాస్కర, కళాసేవా నిరత, సంగీత శారద, అన్నమాచార్య విద్వన్మణి, అద్వితీయ శతాబ్ది గాయక, వాగ్గేయకార వాచస్పతి, గాయక శిఖామణి, సంగీత సామ్రాజ్య సార్వభౌమ, సంగీత కళాసాగర, నాదయోగి, స్వర విలాస్, సప్తస్వర సమ్రాట్, సంగీత కళా నిపుణ, నాదలయ శిరోమణి, గాన కళాప్రపూర్ణ, కర్ణాటక సంగీత వాచస్పతి. ఇవన్నీ గురుగారిని పొగట్టలతో ముంచేయాలనో లేకపోతే నేను రాసుకున్న విశేషణాలు కాదండి. ఇవన్నీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషల్లో ఇవన్నీ డిక్షనరీలో ఉన్న ప్రతి విశేషణ వారికి బిరుదులు. ఇవన్నీ వారికి వచ్చినటువంటి బిరుదులు. ఇన్ని బిరుదులున్న అరుదైన వ్యక్తి పుంభావ సరస్వతి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. అజ్ఞానంలో నేను మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పటికీ మీ అనుభవంతో వాటిని అన్నింటినీ మన్నించి ఈనాటి సంగీత ఇష్టాగోష్ఠి మీ పర్మిషన్తో ప్రారంభిద్దాం సార్. నీ పలుకులే నాకు పులకలింతలు అయిపోయాయి. అదే కాకుండా నన్ను గురించి నాకు ఏం జరిగింది, ఎవరెవరు ఏమన్నారు, ఎలాంటి టైటిల్స్ వచ్చాయి, ఇవన్నీ జ్ఞాపకం చేసినప్పుడు నేను నిజంగానే బాలుడిని అయిపోయాను. ఇప్పుడు చిన్న బాలమురళిగా అయిపోయినాను. చాలా సంతోషం. చిన్నప్పుడు మీరు ఎంత అల్లరి చేసేవారు? అల్లరి ఎప్పుడు చేయలేదని అందరూ అంటారు. ఎందుకంటే అసలు అల్లరి చేసే టైం నాకు సమయం ఉండేది కాదు. అల్లరి చేయడానికి తగ్గ కూడా నాకు పిల్లలు కూడా ఉండేవారు కాదు. నా బాల్యం అంతా చాలా గమ్మత్తుగా జరిగిపోయింది. ఇప్పుడు కూడా బాల్యమే జరుగుతుంది ఇంకా నాకు. ఎందుకంటే తెలుసుకున్న కొద్దీ మనకేం తెలియవో తెలుస్తుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయనేటువంటి తాపత్రయం వస్తుంది, తపన వస్తుంది. అందువల్ల మనం చిన్నవాళ్ళం అయిపోతాం. చాలామంది మా నాన్నగారితో ఈ సరిగమలతో బతకడం కష్టం నాయన. ఏదైనా కొంచెం చదువుకుంటే మంచిది, ఏదైనా ఉద్యోగానికి మనం ప్రయత్నించడం వీలవుతుంది. ఈ సంగీతం వల్ల ఎలా కుదురుతుంది బతకడం అది నేను చెప్పి మా నాన్నగారికి సలహా ఇస్తే, మా నాన్నగారు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు కాబట్టి ఏదో ఒక స్కూల్ పేరు రాసుంటే అక్కడ తీసుకెళ్ళారు నన్ను. అప్పుడు నాకు 9 ఏళ్ళు ఉంటాయి.
అప్పటికే ఏదో కుర్రాడు బాగా పాడుతున్నాగనే పేరు వచ్చేసింది. అప్పుడు వెళ్ళిన స్కూల్లోకి తీసుకువెళ్ళారు, తిన్నగా హెడ్ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఎవరు నాయన ఏమిటంటే, నా పేరు చెప్పాడు బాలమురళీకృష్ణ చెప్పగానే, అవును కుర్రాడు బాగా పాడతాగానే విన్నాను వీడేనా, అవును అయితే ఏదో పాట పాడు. నా పని అంతే, ఎప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళినా ఓ పాట పాడు అనడం పాడమే. నేను పాట పాడితే పాడాను, పాడితే ఆయన సంతోషించేసి ఆరో క్లాసులో జాయిన్ చేసేసాను. జాయిన్ చేయడమే ఆరో క్లాసు, ఒకటి ఏబిసిడీలు రావు, ఏమీ రావు. వాళ్ళు ఏ క్లాసులో వేస్తే నాకేమిటి తెలుసు కనుక. నా స్కూల్లో ఒక ఆచారం ఏమిటంటే, స్కూల్కి వెళ్ళేప్పుడు అందరూ పిల్లలు టీచర్లు అంతా ఒక హాల్లో కలుసుకుంటారు. అక్కడ దేవుడి ఫోటో ఉంటుంది, అక్కడ అందరూ ప్రేయర్ పాడతారు. ఆ కార్యక్రమం ఉంది. మరి ఇప్పుడు ఇంకా ప్రేయర్ ఎవరు పడతారు, నేనే కదా. అదో ప్రేయర్ అయితే పర్వాలేదు, చిన్న పాట కచేరి. ఒక పీరియడ్ అయిపోయి బెల్ల కొట్టేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం వచ్చి వాళ్ళు వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళడం ఇలా జరిగింది. మూడు నెలలు చదివాను, అంటే మూడు నెలలు చదవడం అంటే మూడు నెలలు పుస్తకాలు చూశాను. చక్కగా మా నాన్నగారు మంచి పుస్తకాలు కొన్ని అట్లా వేశాను, చూసి చాలా బాగున్నాయి అవన్నీ, అవన్నీ చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడిని. ఈ లోపల క్వార్టర్లీ ఎగ్జామినేషన్లు వచ్చాయి, పరీక్షలు వచ్చాయి. పరీక్ష వస్తే నాకేం భయం ఏముందన్న, భయం లేదు. ఏవో ఇచ్చారు క్వశ్చన్ పేపర్ట, ఏదో వైట్ పేపర్లు ఇచ్చారు, అట్టలు ఇచ్చారు, వేడిచారు రాసుకోమని. అవన్నీ చక్కగా చూసి చక్కగా మడత పెట్టి పెట్టాను. సరే అక్కడ నాకేమో మూడు నెలల పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ నాకు మార్క్ షీట్స్ ఇచ్చారు. ఏమీ కష్టపడక్కర్లేదనమాట, గుండ్రగా సున్నా, పున్నమ చంద్రుల్లాగా సున్నా చుట్టి ప్రతి పేపర్లో నాకు ఇచ్చారు. ఎంత బాగా సున్నా చుట్టారా అనుకుని ఆనందించాను. తర్వాత ఏమి నాయనా నీకేం సిగ్గుగా లేదా ఇలాంటి మార్కులు, అది కాదండి మాస్టర్ గారు, నేను ఇంటికి వెళ్ళి ఎంత ప్రయత్నిస్తున్నానో అంత గుండ్రగా సున్నా వేయాలని నాకు రాలేదు సార్, మీరు పెద్ద ఆర్టిస్ట్ అని అన్నది. ఇంకా కోపం వచ్చింది. అప్పుడు హెడ్ మాస్టర్ గారు మా నాన్నని పిలిచి, వీడికి ఎందుకు చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకుంటాడులే, వాడిని కష్టపెట్టద్దు, వాడు సంగీతం కోసం పుట్టాడు అని నన్ను అక్కడి నుంచి రిలీవ్ చేసేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా క్వాలిఫికేషన్ అదే. అది ఆరు తరగతిని చదివారు మూడు నెలలు. మీరు బాగా పాడతారు, మీలో స్వరజ్ఞానం ఉంది, లయజ్ఞానం ఉంది అని ఏ వయసులో మీ తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించడం మొదలెట్టారు? మా నాన్నగారు తర్వాత, మా అమ్మగారు పోయిన తర్వాత ఆయనకి అన్నిటి మీద విరక్తి వచ్చేసింది, సంగీతం మీద కూడా విరక్తి వచ్చింది. ఇదో ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు శిష్యుల్ని ఇంటి వారి పాఠం చెప్పగానే తప్ప ఆయన కచేరీ చేయడం మానేశారు. ఇది వరకు చక్కగా కచేరీ చేసేవారు, వైలిన్ వాయించేవారు, వేణు వాయించేవారు, అవన్నీ మానేశారు. ఫ్లూట్లు చాలా ప్రసిద్ధి అయిన నాన్న ఏమిటంటే, చిన్నప్పుడు నన్ను ఆ నాన్నగారి పక్కలోనే పడుకుంటాను. ఆ పడుకున్నప్పుడు ఏవో స్వరాలు పాడుతూ ఉంటారు, జంటలు జంట స్వరాలు, అలంకారాలు, ఇవన్నీ ఆయన పాడడం, నేను వినడం, మొన్న లేచి పాడేయడం అలా జరిగింది. తర్వాత శిష్యులకి పాఠం చెప్పేటప్పుడు ఏదైనా వాళ్ళు సరిగ్గా పాడకపోతే, వాళ్ళు ఏం సరిగ్గా పాడలేదో తెలీదు, ఎలా సరిగ్గా పాడాలో తెలియదు, కానీ తప్పు పడాను మాత్రం తెలుసు. వెంటనే అనేవాడిట నేను తప్పు వస్తేను, ఇవన్నీ తర్వాత చెప్పిన మాటలు. ఆ విధంగా నాకు ఏమిటంటే, అప్పటి నుంచి సంగీతం విషయంలో మాత్రం ఒక్కసారి వింటే అది పట్టుకుపోతుంది, మనసులో అంటుకుపోతుంది. అందుకని మా నాన్న చాలా జాగ్రత్తగా, ఏదైనా పట్టుకుపోతుంది కాబట్టి మంచిదే పట్టాలి కానీ అనే విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డారు. తర్వాత మా నాన్నగారి గురువు గారు పారపతి రామకృష్ణయ్య పంతులు గారు, ఆయన త్యాగరాజ స్వామి కూడా వారి యొక్క ప్రశిష్యులు మా గురువు గారు. నేను నాలుగో వాడిని, ఐదో వాడిని, మా నాన్నగారు కూడా, నేను కూడా ఆయన దగ్గర చదువుకున్నాం. ఆయన దగ్గర చేరడంతో చాలా విషయాలు సంగీతాన్ని గురించి తెలుసుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. చిన్నప్పుడే కచేరీ చేయడం ఏడో సంవత్సరంలో కచేరీ చేశాను. తొమ్మిది నుంచి ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అయిపోయాను. ఇంకా చదువుకుందికి టైం లేదు, ఆడుకుందికి టైం లేదు. ఎందుకంటే ఆడుకున్నావా అంటేను చెప్తున్నాను, ఆడుకుందికి నాకు అప్పటి నుంచి నాకు నా శిష్యులు, నా స్నేహితులంతా చాలా వయసు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, వకీల్స్, జడ్జెస్. అంతే తప్ప నా వయసు పిల్లలతో నేను ఎప్పుడూ ఆడుకోలేదు. ఇప్పుడు నా వయసు వాళ్ళతో ఇప్పుడు ఆడుకునే స్థితి కాదు, అయినా ఏదో మాటలు ఆడుకుంటున్నాను. రామదాస్ కీర్తనలో మీకు బాగా నచ్చినటువంటిది మీ పాట, ఒక కీర్తన మా కోసం ఆలపించండి. పాడతానికి అంటే బాగా నచ్చినట్టు ఏం కాదు, ఒకటి పాడినప్పుడు ఒకటి పాడాను అనుకో, మళ్ళీ ఇంకో పాట పాడితే దీనికంటే బాగుంది అనిపిస్తుంది, దాని తర్వాత ఇంకోటి పాడితే ఇంకోటి బాగుంది. అందువల్ల ఏదో ఒకటి పాడమని అడిగినప్పుడు పాడకుండా ఉండకూడదు, పాట కూడా ఉన్న ధర్మం కాదు కాబట్టి ఏదో ఒకటి పాడతాను. అలాగే సరే.
చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి వారధి గట్టిన వరభద్రాచల వరద వారధి గట్టిన వరభద్రాచల వరద 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 నీ దివ్య చరణములే నమ్మితి దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి వనమున రాతిని నా దిగ చేసిని వనమున రాతిని వనితగ చేసిన చరణము చరణము శరణము నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి ఆదిదేవ నన్నరమర చేయ కుమయ్యా ఆదిదేవ నన్నరమర చేయ కుమయ్యా అయ్యా అయ్యా నీ దివ్య చరణములే నమ్మితి నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి వాసిగ నన్నేలు వరభద్రాచల వరద వాసిగ నన్నేలు వరభద్రాచల వరద 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 నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నమ్మితి వారి గాన ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం అనేది ఎవరి తరమో కాదు, కాకూడదు. అది ప్రకృతి, అది సహజం, అది అంతే. కానీ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి చిన్న విరామం తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. నన్ను క్షమించండి. సంతూర్ జుమ్మంది నాదంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి మరొక్కసారి మీ అందరికీ స్వాగతం. శాస్త్రీయ సంగీత శాస్త్రజ్ఞులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో స్వరముఖాముఖిలో కంటిన్యూ చేస్తూ, సార్, గొంతు కోసం ఐస్ క్రీములు తినడం మానేను, ప్రత్యేకపు ఆహారపు అలవాట్లు ఏమీ ఉండవు నాకు అని మీరు ఒక అత్యద్భుతమైన కార్యక్రమంలో చెప్పడం జరిగింది. సో ఐస్ క్రీమే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గొంతుని ఇంత దృఢంగా కాపాడుకోవడానికి కారణమైందంటారా?
రహస్యం చెప్పవలసిందేనా? తప్పదా? తప్పదు కదా. అసలు కారణం ఏమిటంటే ఆ గొంతుకు నాది కాదు, ఆ గొంతుకు నాలో వచ్చి పాడుతోంది అంతే. నేనేం తింటే తనకేమిటి, నేనేం చేసినా తనకే, తనతో వస్తుంది పాడుతుంది పోతుంది అంతే. అంటే ఆ సరస్వతీదేవి పాట పాడేటప్పుడు అలా గొంతులోకి ప్రవేశించి పాడేసి అలా వెళ్ళిపోతారా? అది చాలా నిజం. ఎందుకంటే అది వినడానికి హోలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ పాడవలసిన అవసరం వచ్చేదాకా నేను సంగీతం పాడేవాడిని కానీ నాకు సంగీతం వచ్చునని కానీ ఒక్క క్షణం కూడా అనుకోను. ఒకప్పుడు ఏదో మనసులో ఏవో ఆలోచనలు వస్తాయి, ఏదో అకారాలు వస్తాయి, సంగతులు వస్తాయి, సాహిత్యం కూడా వస్తుంది, కవిత్వం వస్తుంది. అలాంటప్పుడు కూర్చుని రాసుకుంటాను, జ్ఞాపకం మర్చిపోతాను కదా అని రాసుకుంటాను. అది ఒక మంచి పాట అవుతుంది, ఒక మంచి కవిత్వం, మంచి కవిత అవుతుంది. ఆ భావాలన్నీ వచ్చేస్తుంటాయి. అది వచ్చినప్పుడు నేను కూర్చుంటా, కానీ నేను కూర్చుని రమ్మంటే రాదు. అందుకని నేను కూర్చుని రమ్మను అన్ను, వచ్చినప్పుడు కూర్చుంటాను. అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, భోంచేస్తున్నప్పుడు కావచ్చు, ఎవరితో ఉన్నా మాట్లాడినప్పుడు కావచ్చు, కారులో పెడుతున్నప్పుడు కావచ్చు. కారులు పెడుతూ పెడుతూ ఎన్ని కచేరీలు, ఎన్ని పాటలు రాశానో చెప్పగానికి వీళ్ళే. మళ్ళీ మర్చిపోతానేమని ఎవరికైనా శిష్యులకి చెప్తాను అంతే. మళ్ళీ ఏదో 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను ఇలాంటి ఇంత వివరవంతం నన్ను పిలిస్తే ఏం జ్ఞాపకం ఉంటుంది? మళ్ళీ రాసుకుని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంతే. అందుకే మిమ్మల్ని పుంభావ సరస్వతి అన్నాం అందరం. గురుగారు, శాస్త్రీయ సంగీతానికి ఆదరణ విషయంలో ఆంధ్రాకి, పక్కనే ఉన్న తమిళనాటుకి చాలా వ్యత్యాసం ఉంది. ఏం చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ పెరుగుతుంది అని మీ ఉద్దేశం? దక్షిణ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి తమిళనాడు ప్రసిద్ధం అవడానికి మాలాంటి తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వడానికి కారణాలు ఏమిటంటే వాళ్ళు చూపించేటువంటి ఆదరణ. ఆదరణ ఎలాంటిదంటే, నేను ఒకసారి ఒక పాట రాశాను, అన్నమునకు ఆంధ్రము. మనం భోజనం విషయంలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇంకెక్కడని చూడలేదు. అన్నమునకు ఆంధ్రము, ఆదరణకు అరవము, కన్నడకు కన్నడము, మరులు కొలుపు మలయాళము, మనమంతా ఒకటైతే బ్రతుకంతా ప్రశాంతము, తెలుగు వెలుగు కిరణాలు మనకు మన దేశానికి నవరత్నాభరణాలు. అప్పు అరవ దేశం, తెలుగుదేశం, కన్నడ దేశం, మలయాళం అని ఉన్నాయా? ఈ ముక్కలు చేసింది మనం, కానీ పాపం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు జాగ్రత్త అక్కడున్నా అంటే అక్కడ కావేరిని క్షేత్రం ఆయనకి బాగుంది, నచ్చింది. మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అలాంటి మహానుభావులు అంతా ఉన్న చోట మనం ఉంటే మనకు కూడా ఏమైనా సంగీత జ్ఞానం వస్తుందేమో అని వెళ్ళిపోయాను, కానీ అంతకంటే ఏం లేదు. అందువల్ల శాస్త్రీయ సంగీతం అనేటువంటిది అన్ని చోట్ల ఒకటే ఆదరణ. అది 10 కాలాల పాటు నిలిచేట్టుగా మనం చేస్తే దానికి ఆ గౌరవం వస్తుంది, కానీ మనం దాన్ని ఏం గౌరవించగలం దానికి? మనకి 9 ఏడే మీరు ప్రొఫెషనల్గా కచేరీలు చేసేటటువంటి ఆ స్థాయి నుంచి మీ జీవితం సినిమా వైపు ఎలా మళ్ళింది సార్? నాకు అసలు సినిమాలో పాడుతానని కానీ సినిమా వాళ్ళతో నాకు పరిచయం ఉంటుందని కానీ ఎప్పుడు అనుకోలేదు. మా ఇంటికి అవతలేమో సినిమా యాక్ట్రెస్, చక్కగా పాడుతుంది అమ్మాయి, ఎస్ వరలక్ష్మి. ఆవిడ నా దగ్గరికి వచ్చి సంగీతం నేర్చుకోవడానికి వస్తూ ఉండేది. అప్పుడు ఒక రోజున వచ్చి, అవండి గురుగారు, నేను కడార్ నాగభూషణం గారు సినిమా తీస్తున్నాం, మీరు అందులో పాడాలి అని. నాకంత పెద్ద సినిమాలో పాడడానికి మనకు మన వల్ల అవుతుందా అవుదో నాకు అనుమానంగా ఉంది. సినిమాలో పాడడం అంటే చాలా కష్టం. కచేరీలు మన ఇష్టం వచ్చినట్టు పాడేయచ్చు, కానీ అక్కడ అలా కుదరదు. ఎన్నో చూసుకోవాలి, సందర్భం చూసుకోవాలి, సాహిత్యం అర్థం తెలుసుకోవాలి. కచేరీ చేసినప్పుడు సాహిత్యం తెలియకపోయినా కూడా పాడేస్తున్నారు అందరూ, అవన్నీ అక్కడ వేరు. ఎంతో మైక్ సెన్స్ ఉండాలి. ఇవన్నీ ఎలా ఉంటుందో ఏమిటని ఎందుకమ్మా నన్ను బాధ పెడతావన్నా. ఆఖరికి ఆవిడ ఏమన్నట్టు, ఒక్క శ్లోకమైనా పాడిన గురుగారు, మీ దాంతో ప్రారంభిస్తాం. ఇక పాడాను శ్లోకం. అలా మొదలెట్టి మొత్తం నాగేశ్వరరావు గారు దానికి హీరో. పూర్తిగా సినిమా అంతగా నేనే పాడేశాను అప్పట్లో. ఆ విధంగా అది అది విన్న తర్వాత ఇంకా తర్వాత అందరు రావడం, అడగడం, ఇంకా కొన్ని పాటలు పాడడం, అనేక భాషల్లో పాడడం, అందులో కూడా బెస్ట్ ప్లేబ్యాక్ ఆర్టిస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు రావడం, తర్వాత సినిమాలకి సంగీతానికి సినిమాలు దర్శకత్వం చేయడం, దానికి కూడా అవార్డు రావడం, ఇలాంటివన్నీ జరిగి ఆ విధంగా ప్రారంభమైంది.
ఆ సందర్భంలో ఈ పాట సరిగా జ్ఞాపకం లేదు కానీ ఉయ్యాల జంపాల చిత్రం, ఆ ఉయ్యాల జంపాల కృష్ణరాజు గారు అవునవును రచించారు, అలాగే పెంజాలి గారి సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాట మీకు చాలా ఇష్టం, మా అందరికి కూడా చాలా ఇష్టం. పెంజాలి గారు ఏమిటంటే చాలా మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే చీమంత అటు ఇటు అయితే కూడా ఆయన ఒప్పుకోరు, అతి కరెక్ట్గా ఆయన చెప్పినట్టుగా పాడాలి. అందుకని ఆయన దగ్గర నేను ఆయన పాట ఈ పాట పాడాలని ఆయన అని చెప్పినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో విని ఆయనకి తృప్తిగా ఉండేట్టుగా నేను పాడాను. కెరటాలు ఏరు విడిచిపు ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు, ఏడిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. కొలది పెరుగు తీయని అనుబంధము, పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము, గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకు నోయ్, జ్ఞాపకాలే అతుకు నోయ్. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. చిందితే మనసు తేలికౌనులే, కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే, తనకు తన వారికి ఎడబాటే లేదులే, ఎడబాటే లేదులే. నీటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. ఎంత అదృష్టం చేసుకున్నాం మేము ఈరోజు సంతూర్ జుమ్మంది నాదంలో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి మరొక్కసారి మీ అందరికీ స్వాగతం. సినిమాల్లో ఎన్నో నారద పాత్రలు పోషించిన మీరు సినిమా వృత్తిని అంటే దాన్నే వృత్తిగా కంప్లీట్గా స్వీకరించకపోవటానికి కారణం ఏంటండి? ఈ సినిమాలో గొడవ ఏమిటంటే మనం ఒక పాత్ర నటిస్తే అది పాపులర్ అయిపోతే ఇంకా ఆ పాత్రే ఇస్తారు తప్ప ఇంకొక పాత్ర ఎవరు. సరే ఏదో నారదగా చేయమన్నారు, చేశాను, బాగుంది. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆ నారద పాత్రకే ఒక 11-12 కాంట్రాక్టులు వచ్చేసాయి వెయ్యమని. నేను వేయనని చెప్పాను. అదేమిటండి, నారదుకు చాలా గొప్ప సంగీత విద్వాంసుడు కదా, మీరు ఎందుకు పని వద్దు నాయనా, నన్ను మన్నించొద్దు, ఇప్పుడు డబ్బు కావాలి ఎక్కువ ఇస్తామండి, వద్దండి, మీరు ఎంత ఇచ్చినా నాకు వద్దండి. ఏమనుకుంటున్నారు మీరు, నన్ను జీవితం అంతా హీరోయిన్ లేకుండా చేయమన్నారా? ఏ నాకు హీరోయిన్ ఉండకూడదా? నా ఆరోగ్యం వేస్తే హీరోయిన్ ఉండదు కాబట్టి నేను వెయ్యను అని చెప్పేశాను. అప్పటి నుంచి నాకు మళ్ళీ అవకాశం రాలేదు, నేను చేయలేదు, ఇప్పుడు వస్తే చేస్తాను. మరి హీరోయిన్లు ఫస్ట్ హీరోయిన్లను వెతికి
ఖచ్చితంగా నారద పాత్ర, నారద పాత్రకే ఒరిజినల్ గా హీరోయిన్ లేదు. అదే అందులో ఏం చేయలేం, పాత్ర మారిస్తే తప్ప. చూస్తున్నాను ఇప్పుడు రావడం అవకాశం వస్తుందేమో చూస్తున్నాను. ఏంట పెద్ద చేయలేనా, చేయగలరు కదా ఇప్పుడు కూడా. నారద పాత్రలో మీకు మీరే పాడుకున్న రసగుళిక లాంటి పాట మాకోసం ఒక్కసారి. ఆది అనాదియు నీవే దేవా, నింగియు నేలవు నీవే కావా. ఆది అనాదియు నీవే దేవా, నారద సంనుత నారాయణ, నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీ సతిపతివో, నారద సంనుత నారాయణ. నారాయణ నారాయణ పాట అప్పుడే అయిపోయిందా నారాయణ? పర్వాలేదు అన్న, అమృతాన్ని అలా కుండలు కుండలు అంత తాగుదాము అనుకోవడం స్వార్థం కదా? ఇంత చుక్క చాలదా మనం మన జీవితం అంటే మనం అమరత్వం పొందడానికి? అలాగే ఉంది ఈ పాట కూడా. ఈ పాట ఆకాశంలో పడవలసిన పాట, కింద పాడినప్పుడు ఎంత మర్చిపోయినది, కారణం లేదు. నారాయణ నారాయణ. మరో అద్భుతమైన చిత్రం నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రకి జీవం పోసేటటువంటి గాత్రం అందించినటువంటి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో నుంచి జాలువారిన సలలిత రాగ సుధారససారం, ఆ సుధారసాన్ని మరొక్కసారి ఆస్వాదిద్దాం. అలాగే వారితో గానాన్ని అంటే స్టేజ్ని షేర్ చేసుకున్నాను. ఈ ఒక్క పాటని పంచుకునే అవకాశం నాకు ఇస్తే మీతో కలిసి పాడే అదృష్టం. పాటని పంచుకుని పాడడం ప్రారంభిద్దాం. Thank you, sir. లలిత రాగ సుధారససారం, సలలిత రాగ సుధారససారం, సర్వకళామయ నాట్య విలాసం, సర్వకళామయ నాట్య విలాసం, సలలిత రాగ సుధారససారం. మంజుళ సౌరవ సుమకుంజముల, మంజుళ సౌరవ సుమకుంజముల, రంజిలు మధుకర మృదుజంకార, రంజిలు మధుకర మృదుజంకార, సలలిత రాగ సుధారససారం, సర్వకళామయ నాట్య విలాసం, సలలిత రాగ సుధారససారం. ఈ పాటలో నన్ను మన్నించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నో అద్భుతమైన తత్వాలను ప్రవచించిన ప్రవక్త మీరు, రామతత్వం కృష్ణతత్వం శివతత్వం, ఈ మూడిటిలోనూ మీరు బాణీలు కట్టారు. అయితే మీదే తత్వం, మీరు ఇష్టపడే తత్వం ఏది, అసలు మీ మనస్తత్వం ఏంటి? తత్వాల్లో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ తత్వం వాళ్ళది, ఒక్కొక్క మనస్తత్వం వాళ్ళది. ఏ తత్వమైనా తత్వాలు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తత్వం చాలా తత్వమసి అన్నారు దేవుణ్ణి. అందువల్ల
ఇందులో మొదల నుంచి వస్తున్నటువంటి ఒక మహాదేవ శంభు అని ఆయన ఈ తత్వాలు రాశారు. చాలా నేను పాడిన తర్వాత ఇది చాలా ప్రసిద్ధమైంది. ఆ తత్వం ఏమిటో వింటారుగా ఇప్పుడు. ఏమీసేతురాలింగ తెచ్చి నీకు
దుష్టుగా పూచేదమంటే ఓహో తుమ్మి పూలు తెచ్చి నీకు దుష్టుగా పూచేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాదిలింగ కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాదిలింగ మానుభావ మా దేవ శంభో మాలింగమూర్తి ఏమి సేతురాలింగ ఏమి సేతుర ఏమి సేతురాలింగ ఏమి మీ మనస్తత్వం ఏమిటి అని అడిగాను. రామతత్వం, కృష్ణతత్వం, శివతత్వం అన్నీ కలిపి ఒక ఉన్నతమైన మనస్తత్వం అని పాటలో చెప్పారు. సంతూర్ జుమ్మందినాదంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మందినాదం కార్యక్రమంలోకి మరొకసారి మీ అందరికీ స్వాగతం. మీ జీవిత ఆశయం ఇప్పటివరకు సాధించింది ఒకెత్తు, నేను ఇది సాధించాలి అని అనుకున్నది ఏదైనా ఇంకా మిగిలి ఉందా మీ జీవితంలో? నేను ఏమి అనుకోకుండానే అన్నీ చేశా. చేయవలసినవి నాకు తెలుసు, అది చేయగలనో లేదో నాకు తెలీదు. ఎందుకంటే కొత్త రాగాలు సృష్టించాను నేను, దానికి ఎంతో విమర్శలు వచ్చాయి, అవన్నీ భరించాను. ఎవరైతే నేను చేసింది ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ నా దారిలో పెడుతున్నారు. ఇప్పుడు సొంత సాహిత్యం పాడకూడదని ఒప్పుకుండేది, ఇప్పుడు నేను సొంత సాహిత్యం పాడిన అందరూ సొంత సాహిత్యాలు చేయగా మొదలెట్టారు, అవే పాడుతున్నారు. ఇప్పుడు నా కీర్తనలు, నా తిల్లానాలు అనేక మంది డ్యాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు. ఇంకొకటి ఏమిటంటే, చరి సాధారణంగా అందరూ చెప్తే విన్నాను, ఈ సంగీత రచనల్లో భక్తి ప్రధానంగా ఉంటుంది కానీ కవిత తక్కువ. కవిత్వం వేరు, సాహిత్యం వేరు. బాలమల్లి అంటే వీగు అని అది కవిత్వం కాదు. నా పేరు తెలియకుండా ఏదో మాట్లాడితే నేను కనిపించాలి, అది కవిత్వం అంటే అలా ఉండాలి. అలాంటి కవిత్వం సాధారణంగా ఈ కర్ణాటక సంగీతం అనే పేరులో ఉన్న అది వేరే విషయం, తర్వాత చెప్తాను. కర్ణాటక సంగీతం అనే పేరులో ఉన్న సంగీతంలో కవిత్వం చాలా తక్కువ, భక్తి అంతే. నా కీర్తన అలా కావు. ఒక కీర్తన గురించి ఒక కవియో ఒక విమర్శకో గంటసేపు మట్టగచ్చు, అంత ఉంటుంది. అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు. అందువల్ల నా కీర్తనలో ప్రత్యేకత కవిత. సంగీతం ఎలాగ ఉంటుంది అది చాలదు, ఈ ఆ కవిత్వానికి తగినట్టుగా సంగీతం ఉంటుంది, సంగీతానికి తగినట్టుగా పాట ఉంటుంది. అలా అప్పటికప్పుడు సృష్టించిన చాలా ఉంది నాకు. అనేక సందర్భాల్లో అలా హృదయం పొంగిపోయి పాడిన పాటలు నాతో ఎప్పుడు శిష్యులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, ఎప్పుడు చేతితో కలవం కాగితం ఉంటూనే ఉంటుంది, వస్తుంది, వాళ్ళు రహిస్తారు. ఆ తర్వాత ఏమిటని నేను వినిపిస్తాను, తర్వాత ఎవరికో శిష్యులు చెప్తాను, జ్ఞాపకం ఉంటుంది. ఆ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇక్కడ నేను ఎంత పాడినా కూడా ఎవరు దాన్ని పట్టించుకోకపోతే నాకు ఉపయోగం ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇప్పుడు నా పాటలు పాడుతున్నారంటే ఎవరు రాశారు కాబట్టి, అదే ఇంకా వచ్చేటువంటి తరానికి ప్రజలు చేయాలనేటువంటి ఒక పద్ధతి రావడం, అది కూడా అంతా నాకు అన్నీ చిన్నప్పటి నుంచి. నేను పెద్ద డబ్బు గలవాడిగా పుట్టలేదు కానీ అదృష్టవంతుడిగా పుట్టాను. ఆ అదృష్టం అలాగే అవరోహణే తప్ప నాకు జీవితంలో ఆరోహణ ఎరగను. సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటే నాకు మంచిది. తిల్లాన విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి గురుగారు, ఒక్కసారి
మీ స్వర రచనలో వచ్చినటువంటి తిల్లన్న ఒకసారి మా కోసం పాడి వినిపిస్తారా? సులూర హుయలు కోరిని దర్రిజీరితిని తీయని సొగసులూర హుయలు కోరిని దర్రిజీరితిని నీర క్షీర న్యాయమై మై మరచి సగల చరాచర మెల్ల ఉలకించి తీయని సొగసులూర హుయలు కోరిని దర్రిజీ రిదిని నీర చీర నాయ మై మై మరిచి సగల జరాజర మెల్ల ములకించి తీయని హాయని పింటు జరురవలిని మురళి మాధురి తీయని హాయని పింటు జరురవలిని మురళి మాధురి నదర్ దేవ్ నన దేవ్ నన తదికిన తొంత కిటు జం తజం 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 తరిత చం తరిత చం నేను ఏ క్వశ్చన్ అడగదలుచుకోలేదు, మీరేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి ప్లీజ్. తెలంగాణలో చాలా మంది రాశారు, అందుకని నేను రాయాలని అనుకోలేదు. ఏదో అప్పుడప్పుడు ఏదో వస్తుంది. అయితే ఒక్కొక్క నా తెలంగాణలో ఒక్కొక్క దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, సాహిత్యంలో కానీ శబ్దాల్లో కానీ లయ వ్యవహారాల్లో కానీ నాది అని తెలిసిపోతుంది అన్నమాట. అలా వచ్చేవి నేను పాడుతున్నాను, అందరూ ఆడుతున్నారు, అందరూ పాడుతున్నారు, సంతోషిస్తున్నారు, అంతే. తెలంగాణ కానీ స్వరబద్ధంగా ఉండి అంటే కవిత్వానికి కొద్దిగా దూరంగా ఉండేటటువంటి తత్వం తిల్లానాకి ఉంది అనేది పరిపాటి, మనందరికీ తెలిసిన సంగతి, మా అందరికీ తెలిసిన సంగతి. అయితే దీన్ని సరళతరం చేయాలి సాహిత్యాన్ని అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అంటే తిల్లానా అనేటువంటిది ఏదో ఒక చిన్న ఒక తుకడా అంటారే చిల్లర పాట అలా అనుకోకూడదు. దాంట్లోనూ సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, తెలుసుకోవాల్సిన ఉన్నాయి, నడక భేదాలు వెరైటీస్ ఉండాలి. అందం కోసం సాహిత్యాన్ని ఒక తేలిక చూపు చూడడం నాకు ఇష్టం లేక దానికి కూడా ఒక ఒక ప్రాముఖ్యత ఇచ్చి ఆ శబ్దానికి తగినట్టు ఆ శబ్దం ఎలా వచ్చింది, ఈ సాహిత్యంలో ఉండే అర్థానికి వస్తుంది ఆ శబ్దం. ఆ శబ్దం వింటే సాహిత్యం ఇలా రావాల్సిందే, ఇంకోటి రావడానికి వీలు లేదు, ఒకటానికి ఒకటి కలిసిపోవాలి. అందువల్ల ఇప్పుడు ఆ నాట్యం చేసేటప్పుడు తీయని హాయని పించు చిరుడవలి మురళి అన్నప్పుడు తర్వాత మళ్ళీ ఏందన్నా అన్నప్పుడు రెండు కలవాలి, కానీ ఇది వేరు అది వేరుగా ఉండకూడదు.
అలా వచ్చేదాకంటే మరేం లేదు. ఒప్పుకోరు కదా? వారి అనుభవాలని మనతో పంచుకుంటూ మంచి మంచి పాటల్ని పాడుతూ ఒక తెలియని అద్భుతమైన లోకాలకి మనం ప్రయాణించేలా చేస్తున్నటువంటి మహానుభావులు పద్మవిభూషణ్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో జుమ్మందినాదం వచ్చేవారం మరొక్కసారి మీ ముందుంటుంది. అంతవరకు వీక్షిస్తూనే ఉండండి. మీ ఆదరణ మాకు ఇలాగే కావాలి, దానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ వారం ఇక్కడితో గురువుగారి పర్మిషన్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. వచ్చేవారం మరొక్కసారి మీ ముందుంటుంది సంతూర్ జుమ్మందినాదం.